అందరికి నమస్తే. నేను మీరు యూ తారక్ అందరిలో ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియోలో నేను చెప్పబోతుంది ఉస్తాద్ డబుల్ స్మార్ట్ శంకర్. నేను ప్రీవియస్ ఏ చెప్పాను, మీరు గమనించారా? సినిమా మొత్తం ట్రైలర్లోనే ఉంది, మొత్తం చూపించాడు అని. ఇక సినిమా విషయానికి వస్తే కమ్ బ్యాక్ పూరి సార్, కమ్ బ్యాక్ పూరి సార్ అనుకున్నా. సార్ మీ చిప్పు నిజంగా మీకు మామూలుగా దొబ్బలేదు. మీలోని మాకు ఒక ఐడియట్ అమ్మ నాన్న తమిళమ్మాయి, టెంపర్, పోకిరి, బిజినెస్ మ్యాన్, దేశముద్రు. బాబా బాబా, మీ రైటింగ్ స్కిల్స్, మీ రైటింగ్ విధానము నిజంగా సార్ సూపర్ అని చెప్పుకోవాలి. సినిమా మట్టుకు అట్టర్ ఫ్లావ్ గా నిలిచింది సార్. మిమ్మల్ని గుడ్డిగా నమ్మిన రామ్ ని కూడా ఈసారి నట్టేటలు ముంచినట్టు అయింది. ఇంకొకటి, విజయేంద్ర ప్రసాద్ గారు మీకు కాల్ చేసిన విధానం, మీరు ప్రెస్ మీట్ లో చెప్పడం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా అద్భుతంగా అనిపించింది. కానీ మీరు, నాకు తెలిసి బిజినెస్ మ్యాన్ సినిమాలో లాస్ట్ డైలాగ్ ఉంది కదా, చెబడి మాట ఇనొద్దు మనిషి మాట అస్సలు ఇనొద్దు అని. సూపర్ సార్, మీరు రామ్ గోపాల్ వర్మని ప్రూవ్ చేసుకున్నారు. మీరు కాల్ చేసిరో చేయలేదో గానీ మీరు అనుకున్న సబ్జెక్ట్ నే తీసిరు, జనాల మీద వదిలేరు. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమా వేరు, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా వేరు. ట్రైలర్ లో మీరు అన్ని క్లియర్ గా చూపించారు అని నేను టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన రోజే చెప్పాను. ఇక సినిమా విషయానికి వస్తే అట్టర్ ఫ్లాప్, ఏమి లేకుండా పోయింది. అసలు సబ్జెక్ట్ ని ఏదైతే మీరు అనుకుంటున్నారు, ఏముంది సార్, సింపుల్ రామ్ పోతినేని, ఉస్తాద్ డబుల్ ఇస్మార్ట్ శంకర్, బిగ్ బుల్, దాని తర్వాత అటు దిప్పి ఇటు దిప్పి పోగిరిని, అటు దిప్పి ఇటు దిప్పి ఇంకా ఏవేవో తీసుకొచ్చి పెట్టారు సార్. నిజంగా చెప్తున్నా, సినిమాలో దమ్ము లేకుండా పోయింది సార్. ఇక సాంగ్స్ మినహాయిస్తే సాంగ్స్ అయితే హైలైట్. చాలా హోప్స్ ఉండే సార్ ఈ సినిమా పైన, మామూలు హోప్స్ కాదు, రామ్ పోతినేని మీద కాదు సార్ హోప్స్, మీ మీద ఉండే. ఎందుకంటే ఈ సినిమా హిట్ కొట్టి కొన్ని కోట్ల వర్షం కురిస్తే మీరు ఆగిపోయిన జేజీఎం జనగణ మన మళ్ళీ విజయ్ దేవరకొండతో మొదలు పెడతారేమో అని ఆశలుండే సార్. ఆ ఆశలు కూడా పోయినాయి. సినిమా అయితే మొత్తం యావరేజ్ స్టాక్ సార్, డబుల్ స్మార్ట్ శంకర్ కి దీనికి సంబంధమే లేదండి. ఇక గాయస్ ప్రేక్షకులారా, మీరు నిజంగా ఒకవేళ పూరి సార్ కి గట్టి అయిన అభిమానం ఉంటే ఖచ్చితంగా వెళ్లి చూడండి సినిమా. సంజీవ్ దత్ ఏం చేసిండు, మరి రామ్ పోతినేని ఏం చేసిండు, హీరోయిన్ ఏం చేసింది, మీరు ఎన్ని పూరి జగన్నాథ్ గారి సినిమాలు తీసుకుని రిఫరెన్స్ గా వెళ్తారో ప్రతిది సీన్ పైన ఈజీగా అర్థమైపోతుంది. ఒక ప్రేక్షకుడు స్క్రీన్ ప్లేకి కూర్చున్నాడు అంటే నెక్స్ట్ వచ్చే సీన్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు, దట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ ప్లే. ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆ సినిమా మీకు నచ్చలేదు అనేది నిజం అన్నమాట. ఇక ఆలీ గారి క్యారెక్టర్ ను తీసుకొచ్చారు. మీరనుకున్నంత ఆలీ గారు రాసిన క్యారెక్టర్లలో ఇది నథింగ్ సార్, చాలా నథింగ్ మీరు తీసుకున్న ఈడియట్ లో గాని, అమ్మ నాన్న తమ్మిళమ్మాయి గాని, కొన్ని వేరు సార్ లెవెల్ చిప్పు దొబ్బింది మీకు. ఇక సినిమా విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది కాసుల వర్షం కురిపించలేకపోయింది, అట్టర్ ఫ్లాప్ గా మీ కెరీర్ లో నిలిచిపోయింది సార్ ఇది ఖచ్చితంగా. సినిమా సంజీవ్ దత్ గారిని పెట్టుకున్నారు, నిజంగా ఏమవుతుందో ఏమవుతుందో అని అనుకున్నాం గాని ఫస్ట్ హాఫ్ లో మీరు నడిపించిన విధానం దీంట్లో ఏదైతే ఉందో ఒక తల్లి సెంటిమెంట్ ని కలిపారు. పెద్దగా ప్రేక్షకుని ఆకట్టుకునే డైలాగులు కూడా లేవు సార్, సింపుల్ అర్థమైపోతుంది సంజీవ్ దత్ కి. ఫస్ట్ మీరు స్క్రీన్ ప్లే విధానంలో 15 నిమిషాల్లో సినిమాలో అర్థమైపోయింది సంజీవ్ దత్ కి ట్యూమర్ వస్తుంది. దాని తర్వాత ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అనేవాడు ఒకసారి తీసుకున్నాడు, దాన్ని పెట్టుకుని నడపాల కదా, ఇంతే. దీన్ని చాలా సాగదీసిరు, సాగదీసి 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 పండగట్టిరు. ఇక సినిమా విషయానికి వస్తే పెద్ద హైప్ లేకుండా పోయింది ఇది సార్. జై హింద్. నేను మీ రివ్యూ తర్వాత ఒకవేళ మీకు నచ్చినట్టు అనిపిస్తే చెప్పాలన్న ఎంతూజియాజం కూడా పోయింది సినిమా చూసిన తర్వాత, అట్లా అనిపించింది అనమాట. జై హింద్. నేను మీ రివ్యూ తర్వాత.